బుద్ధి ధృతి అంటే గుణాలు అనమాట వీటికి కారణం గుణాలు ఓకే రీసెంట్గా జరిగింది మొన్న ఒక ఈ మంత్లో నేను ఉండేది విశాఖపట్నం ఇక్కడ గాజువాకలో మాకు దగ్గరగానే సుందరి కాలనీ అన్న దానిలో ఒక అమ్మాయి మీరు న్యూస్లో చూసే ఉండొచ్చు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గొంతు కోసాడు ఎందుకు కోసాడు అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఆ అమ్మాయి వైపున చే సమాధానం వచ్చిందో తెలియదు ఈ అబ్బాయిని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది అది భరించలేక వీడు ఆ అమ్మాయి మీద బ్లేడ్తో దాడి చేసి కోసేసాడు అంటే ఇక్కడ ఏంటి ఏం పనిచేసింది ఆడి మీద గుణాలు అనమాట నాది నేను నాది మనది ఆ గుణాలు వాడిని హంతకుని చేసింది వాడేం క్రిమినల్ కాదు నిజానికి ఆ అబ్బాయి చూసే ఉండొచ్చు బిఎల్ చదువుతున్నాడు క్రిమినల్లో లేకపోతే నేర చరిత్ర ఉండి వంద మంది నచ్చి చేసినవాడో ప్రీప్లాన్ మార్ట్రో కాదు అంతా ఎంత నా బాధేస్తుందంటే అందరు చిన్న చిన్న పిల్లలే చిన్న చిన్న జీవితాలే ఈరోజు వాడి జీవితం ఇంకేమైపోయిందో మీరే చూడండి ఎక్కడో చోట వాడు బలైపోవాల్సిందే దీని అంతటికే కారణం ఏంటి ఒక ఒకటి తన కుటుంబాన్ని దారుణమైన దుఃఖంలో గురి తీసుకెళ్ళిపోయాడు ఈరోజు తన జీవితం మీద దారుణమైన మద్ర వేసేసుకున్నాడు తర్వాత ఆడపిల్ల జీవితం ఆ అమ్మాయి గొంతు కోసేశాడు అమ్మాయి చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏడుస్తున్నారు ఎట్లా సాధ్యమవుతుంది మేడం ఫ్రెండ్స్ ఇంత ఇంత జీవితాలు నాశనం అయిపోయినాయి చూసారా ఒకటి ఆడపిల్ల చనిపోయింది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు వచ్చింది ఈ అబ్బాయి జైల్లోకి వెళ్ళిపోతాడు లేకపోతే ఉరివిశిక్షేస్తారు లేకపోతే ఏమన్నా వచ్చు ఏదన్నా జరగచ్చు తర్వాత వాళ్ళ తల్లిదండ్రికి ఆ తల్లికి ఎంత శోకము లేదు ఈ అబ్బాయి ఎన్కౌంటర్ అయిపోయాడు అనుకోండి రేపు ఆ తల్లికి ఎంత ఏడుపు ఎంత వేదన వీటి పర్యవసానం ఏంటి అసలు ఆలోచించండి ఫ్రెండ్స్ అన్నిటికీ ఒకటే కారణం గుణాలు అందుకే చెప్తున్నాడు కృష్ణుడు చక్కగా చెప్తున్నాడు గుణాన్ని బట్టి మనిషి యొక్క బుద్ధి నాశనమైపోతుంది ముందు గుణాలను సరి చేయకుండా అన్నీ అట్లా సరి అయిపోతాయి ఇప్పుడు ఆ దొరికిన వాడిని వెంటనే కాల్చిపారేయండి వాడిని ఉరిదీయండి వాడిని నడి రోడ్డులో కుక్కన కాల్చినట్టు కాల్చండి అని ఒక బాధ్యత ఉన్న ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదు సరే అదే అనుకుందాం ఆడపిల్ల మీద చేసిన వాళ్ళ కాల్ వెళ్దాము అలా కాల్చేద్దాము ఓకే అయినా ఆ నేరాలు చూపించండి నాకు నిన్నగాక మొన్నే కదా ఎన్కౌంటర్ చేసి చంపేశారు మనకు ఒక ఆవేశం ఉంటుంది అన్నమాట నిజంగా వాడు అందులో ఏం జరిగింది ఎలా అన్నది చట్టం పనేది కోర్టు ఊరికే ఏమి కూర్చోరు జడ్జిలు అక్కడ ఊరికే కూర్చోరు వాళ్ళు బాగా పరిశోధన చేసి లాగి 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 నిజంగా వాడు న్యాయం చేశాడని నిర్ణయించాకే వాడికి పనిష్ చేస్తారు చట్టం ద్వారానే పనిష్ జరగాలి మైడీ ఫ్రెండ్స్ మనం తీసుకోకూడదు చట్టాన్ని మన చేతుల్లోకి మనం మన ఆవేశంతో మాట్లాడతాం జడ్జిలు ఆవేశంతో ఉండరు చాలా కూల్గా అన్ని పురపరాలు పరిశీలించి అవసరమైతే సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాయిదా వేసైనా సరే కేసు పరిష్కరించి పరిష్కారం చేస్తారు ఎందుకంటే అక్కడ అమాయకులు కూడా ఒక్కొక్కసారి దొరికిపోతుంటారు ఆ నలుగురిలో ఒక అమాయకుడు అయ్యి ఉండొచ్చు వాడు అసలు అందులో లేకపోయి ఉండొచ్చు అవన్నీ జడ్జి వెతుకుతాడు ఫ్రెండ్స్ అందుకనే కోర్టు యొక్క నిర్ణయమే అసలైన నిర్ణయం అందులో మోసాలు జరగచ్చు లేకపోతే వాయిదా లేని ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ చట్టము ఖచ్చితంగా పవర్ఫుల్ భారతదేశ చట్టాన్ని మించిన చట్టం ఇంకోటి లేదు మీరు బాగా విశ్వసించండి భారతదేశంలో పైలోకంలో మనం ధర్మం అని ఏదనుకుంటున్నామో ధర్మదేవత ఏదని అనుకుంటున్నామో అలాంటి ధర్మమే భారతదేశ చట్టం మీరు ఇతర దేశాల్లో చట్టాలు చూడండి ఎట్లా ఉన్నాయో దుబాయ్లో ఇతర కంట్రీస్లో దొంగదనం చేస్తే చైనా ఎరికేస్తారు అంతే అలా చే అలా చట్టం చేయాలని కొంతమంది కుహానా మేధావులు మాట్లాడుతుంటారు అది అది కాదు అది అంటే అది చైనా అరికేసిన వాళ్ళు దొంగతన లాగినయ్యా పోయి చెప్పండి దుబాయ్లో చైన్ అరికేస్తారు లేకపోతే అక్కడ నాకు తెలియదు కరెక్ట్గా వేరే దేశాల్లో చేతులు నరికేస్తారు చేతులు నరికేస్తారు అన్న భయంతో దొంగతన లాగినయ్యా పోయి చెప్పండి ఇప్పటికే నరుకుతూనే ఉన్నారు కనుక దొంగలు ఈ క్రైమ్ క్రైమ్లో క్రైమ్ చేసే వాళ్ళలో ఉండాల్సింది చైతన్యము వాళ్ళలో మార్పు తేవాలి అది భారతదేశంలో ఉంది ఫ్రెండ్స్ అందుకే భారతదేశంలో జైళ్ళు ఎట్లా ఉంటాయి మీకు తెలుసా ఒక ఉద్యానవనంలా ఉంటుంది ఉద్యానవనం మీరు రండి విశాఖపట్నం జైలు చూడండి మీ జీవితం తరిస్తుంది లోపలికి వెళ్తే ఉద్యానవనం అది ఖైదీలందరూ వ్యవసాయం చేస్తుంటారు కొండ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు జైలు అంతా ఇంతింత చిన్న రూముల్లో పెట్టేసి అండమాన్ జైల్లో అలాంటి వాటిలో నరకాన్ని చూపించేవాళ్ళు ఇక్కడ ఇక్కడ పరివర్తన ఖైదీలో పరివర్తన రావాలి అప్పుడే వాళ్ళ మార్పు వస్తుంది హింస కాదు ఈ ఈరోజు నవీన శాస్త్రంలోకి వచ్చేసింది భారతీయ చట్టం అద్భుత చట్టం ఐడియా ఫ్రెండ్స్ దాన్ని గౌరవించండి ఎవ్వరూ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు మీరు అనుకుంటున్నారు మీరు ఆవేశపడుతున్నారు ఆ తల్లికి ఎంత బాధ ఉంది ఈయన చంపేయాలని మీరు ఈ చంపేస్తే ఈ తల్లి ఆడవదా చెప్పండి బాధ ఎవరికైనా బాధే కదా ఇక్కడ తల్లి ఇక్కడ వ్యక్తిగతమైన బాధలు ముఖ్యం కాదు వాళ్ళ చట్టం యొక్క పద్ధతి ముఖ్యం చట్టానికి ఇవ్వాలి హక్కు జడ్జికే ఇవ్వాలి హక్కు పోలీసులకే ఇవ్వాలి వాళ్ళని శిక్షించే హక్కు పోలీసులకు కూడా కాదు జైలుకి ఇవ్వాలి శిక్షించాక పోలీసులు కంట్రోల్ చేయడం సో ఫ్రెండ్స్ మనం అందరూ పెట్టకూడదు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు ఎవరు ఇది ముఖ్యమైన పాయింట్ ఇక రెండోది ఎందుకు ఇలా మగ్గ పిల్లలు చేస్తున్నారంటే మైడియర్ ఆడపిల్లలారా నేను మీ అందరికీ చెప్తున్నాను దయచేసి గుణాన్ని గమనించండి ఒక వ్యక్తి ఒక పిల్లడు ఉన్నాడు నిన్న నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఆ అమ్మాయిది సేమ్ స్టోరీయే కాకపోతే ఇంకా హచ్చి వారికి వెళ్ళలేదు ఆ అమ్మాయి ఇంటి మీదకి వచ్చి వాడు గొడవ చేసి వెళ్ళిపోయాడు నాకు ఆ అమ్మాయి ఫోన్ చేసి అమ్మగారు ఇచ్చింది మేము పేర్లు చెప్పం పర్సనల్ కేసు కాబట్టి ఏమ ఎందుకు నువ్వు మా అమ్మాయి అండి ఇలా చేసిందండి ఆ అబ్బాయి ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టి వెళ్ళాడండి బయటికి రాని ఎంత చూస్తాను అన్నాడండి భయం వేస్తుందండి ఏం చేయాలండి అని వాళ్ళమ్మ ఫోన్ చేసింది సరే మీరు స్థానికం ఉన్న స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి నేను చెప్పాను అది అది పక్కన పెడితే అమ్మాయిని నాకు ఫోన్ ఇవ్వని అడిగాను అమ్మాయి అమ్మాయి నువ్వు ఏంట్రా చెప్పు అంటే నన్ను వేధిస్తున్నాడు అంకులు నా వెంట తిరుగుతున్నాడు అంకులు గత సంవత్సరం నుంచి నన్ను మా నాన్న వెనక ట్రై చేస్తున్నాడు అది ఇది చెప్పింది సరే చూడండి నేను అటువైపు మాట్లాడను ఇటువైపు మాట్లాడు నేను ధర్మం వైపు మాట్లాడతాను నా మీద మీ కోపం వచ్చినా సరే ఆ అమ్మాయిని నేను నాన్న నన్ను ఒక ఫ్రెండ్లా భావించి ఓపెన్గా అడుగుతాను చెప్పు నువ్వు ఐ లవ్ యూ చెప్పావా చెప్పలేదు నేను ఐ లవ్ యూ చెప్పలేదు మరి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఇంటికి అంత ధైర్యంగా గో వెనక నుంచి విజిల్ చేసి లేకపోతే పోకి అనుకుందాం కాసేపు ఇంటికి రాడు ఇంటికి వచ్చి ధైర్యంగా మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి ఎలా మాట్లాడతాడు వాడు నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ వైపు నుంచి ఏదో ఒకటి నేరం ఉండదు అంటే నేనేం చేయలేదు అంకులు నా ఆయనకే పడుతున్నాడు అంకులు అని అమ్మాయి చెప్తుంది అప్పుడు నేను అన్నాను సరేనాన్న అయితే వాడి దగ్గర నువ్వు గిఫ్ట్లు తీసుకున్నావా గిఫ్ట్లో అడిగా గిఫ్ట్స్ ఏం లేదు అంకులు అందా అబద్ధం ఆడకుండా చెప్పు ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నావు నువ్వు నాకు క్లియర్గా చెప్తేనే నేను నేను ప్రొటెక్ట్ చేయగలను అంటే ఇయర్బడ్స్ తీసుకున్నాను అంకుల్ అంద ఇయర్బడ్స్ 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 అంటే ఏంటి చెవులు తిప్పుకున్నాయా అన్నాను ఇయర్ ఫోన్స్ అంటే ఇయర్ ఫోన్స్కి పెట్టే బడ్స్ అన్న కాదు అంకులు అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా వైర్లెస్ ఇయర్బడ్స్ రెండు వేల రూపాయలు ఫోన్స్ తీసుకుంది వాడి దగ్గర ఏ లవ్వు లేదు ఏ ఫ్రెండ్షిప్ లేదు అంటే నీకు లవ్ లేనప్పుడు వాడిచ్చిన ఆ రెండు వేల రూపాయలు ఫోన్స్ గిఫ్ట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని అడిగా అంటే ఫ్రెండ్ అంకు అనుకున్నాను అంకులు అంకులు ఫ్రెండ్లీగా తీసుకున్నాను అంకులు అందే చూసారా ఆడపిల్లలారా ఎంత బుద్ధి లేని వాళ్ళు మీరు నేను అన్నానని నన్ను కోప పడకండి మీ తల్లిదండ్రులు ఇస్తే తీసుకోండి వాడెవడో ఇస్తే అలా తీసుకుంటారు మీరు అడుక్కునేవా అడుకునేవాళ్ళ మీరు ఏమన్నా వాడు గిఫ్ట్ ఇస్తే తీసుకోవడమా ఆడపిల్లలు ఈ ధోరణ మారినంత కాలము ఇలాంటి పోకిరి వాళ్ళు తయారవుతూనే ఉంటారు నా మీద మీరు కోపం వచ్చినా సరే నన్ను మీరు తిట్టుకున్నా సరే ఇదే ఆన్సర్ ఉచితంగా వచ్చింది ఎందుకు తీసుకుంటారు మీకు మీరు అనుకుంటారు నేను ఫ్రెండ్లీగా తీసుకున్నానని వాడు అనుకుంటాడు నేను లవ్లీగా ఇచ్చానని వాడేమనుకుంటాడు నేనంటే ఇష్టం ఉంది కాబట్టి లవ్ ఉంది కాబట్టి తీసుకుందనుకుంటాడు వాడు వాడి కోణంలో ఆడే వాడు కరెక్టే మీరు అనుకుంటే కుదరదు వాడ వాడేమనుకుంటున్నాడని మీరు ఆలోచించాలి అందుకే గుణాలని మూడేసి విధాలుగా ఉండే బుద్ధి అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా ఉంది నేను ఎవడు తీసుకోమన్నాడు ఎంత తప్పు చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఆడపిల్లల్లో ఒక ప్యాషన్ ఒకటి తయారైపోయింది ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఖర్చు మన కోసం ఖర్చు పెట్టాలి మనం పిలిచినప్పుడల్లా బండి వేసుకొని వచ్చేయాలి మనం వేసుకొని తిప్పాలి అందరిలో గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారు అది కాదు అది మీకు ఊబి అవుతుంది రేపు మీరు వీడిని కట్ చేసి నువ్వు నాకు ఏదో వాడు ట్రై చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోండి ఇయర్ బర్డ్స్ ఇచ్చిన వాడు ఎక్స్పెక్టేషన్స్ ఉందో మీ మీద వాళ్ళ లెవెల్లో ఆడని చెప్పుకుంటాడు ఇది నాకు పడిపోయింది నా నాతో హాయిగా తిరుగుతుంది నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంది నన్ను బాగా లవ్ చేస్తుంది నేనంటే పెచ్చమామా అని వాడి ఫ్రెండ్స్ దగ్గర ఆడు గొప్పగా చెప్పుకుంటాడు నేను మీకు రెండు కోణాలు చెప్తున్నా నేను ఇక్కడ ఆడపిల్ల తప్ప అబ్బాయి తప్ప అని తప్పు ఎంచడానికి రాలా జరుగుతున్నది చెప్తున్నా మీకు అప్పుడు ఆ అబ్బాయి ఏమనుకుంటాడు వాడి ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇస్తాడు నన్ను లవ్ చేస్తుంది నేను నా బండి ఎక్కి తిరుగుతుంది నన్ను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తుంది ఎప్పుడు ఫోన్ చేసిన వస్తుంది నేను మొన్నే రెండు వేలు పెట్టి గిఫ్ట్ కొనిచ్చాను అంత ముందే ఫోన్ రీఛార్జ్ చేయించాను అని వీడి ఫ్రెండ్స్ ముందు గొప్ప చెప్పుకుంటాడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది తన ఫ్రెండ్స్ మీద గొప్ప చెప్పుకుంటుంది నేను చిటికెత్తే ఒకటి పరిగెట్టుకు వస్తాడు నేను చిటికొస్తే డ్రాప్ చేస్తాడు ఆ అమ్మాయి మైండ్లో లవ్ లేదు నేను చెప్తాను ఇదంతా లవ్ కాదు ఇదంతా బిజినెస్ అత్యంత అసహ్యకరమైన బిజినెస్ ఇది ఇచ్చిపుచ్చుకునే బిజినెస్ బిజినెస్కి ఎక్కడో చోట నష్టం ఉంటుంది ఎవరో ఒకరికి ఇద్దరు విన్నవారు ఎప్పుడు ఇలాగ నడుస్తున్నప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ వీడు కొంచెము చొరవ తీసుకోవడమో కొంచెం ఇంకోటి ఏదో చేయడమో చేస్తాడు చేయగానే అప్పుడు ఈ అమ్మాయి బుర్ర పని చేయడం మొదలవుతుంది అప్పుడు దా బుర్ర పని చేయదు పని చేసి వీడేంటి ఇంత ఇట్లా ఉన్నాడు అమ్మో అని చెప్పి జంప్ అయిపోద్ది జంప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి లేదా ఇంకొక ఫ్రెండ్ ఎవడో ఇంకోటి ఎవడో కనెక్ట్ అవుతాడు ఆడపిల్ల ఫ్రెండ్ అనుకుంటుంది అబ్బాయి లవ్ అనుకుంటున్నాడు ఇది వచ్చిన సమస్య మీరు ఫ్రెండ్ ఆ లవ్వా క్లియర్గా చెప్పండి ముందు ఆడపిల్లలకి నేను చెప్తున్నాను క్లియర్గా ఫ్రెండ్లీగా ఉన్నావా తీసుకోవద్దు అసలు ఎవరి దగ్గర తీసుకోవద్దు నువ్వు చేయి చాపేవంటే అయిపోయింది నీ కథ ఆ రోజు నుంచి మనం తీసుకున్నావేంటి అడుక్కునేవాడో మనం ఏమన్నా వాడు గిఫ్ట్ ఇస్తే ఎందుకు ఇవ్వాలి గిఫ్ట్ వాడు చెప్పుకుంటాడు ఊరంతా చెప్పుకుంటాడు నేను నేను దానికి అది కొని పెట్టాను ఇది కొట్టి పెట్టాను పెట్టానని వాడి ఎక్స్పెక్టేషన్స్ నీ మీద పెట్టేస్తాడు ఊబిలో ఎరకడం ప్రారంభమైంది మొట్టమొదట అడుగేశారు ఎప్పుడైతే ఇతరుల దగ్గర మీరు చేయిచాపి వాళ్ళు ఇచ్చిన కానుకు తీసుకున్నారో ఊబిలో పడ్డట్టు మై డియా ఫ్రెండ్స్ ఇసు అవతలకి నువ్వేంద్ర నాకు ఇచ్చేది నేనే నీకు ఇస్తాను అంత స్ట్రాంగ్గా చెప్పాలి ఇస్రే ఒక మొహాన్ని కొట్టడం అంతే నువ్వు నాకు ఇచ్చేదేంటి డోంట నాకు ఇలాంటి ఇష్టం ఉండదు అంత అప్పుడు వాడిలో ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది అప్పుడు ఇంక వాడు ధైర్యంగా మీ మీద ఉండడు ఈ ఆడపిల్ల తీసేసుకుంది కదా ఇప్పుడు ఆడపిల్లకి వాటితో ఉండాలా బ్రేకప్ చేయాలా తన ఇష్టం ఈలోపు తను ఇంకో ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఇక్కడ జరిగిన కేసు అదే అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వీడు వీడి ఫ్రెండ్స్ పొడుస్తారండి ఎర్రా నీ దగ్గర డబ్బులు తిన్నది నీ చేతికి తిరిగి ఇచ్చుకున్నది నేను ఎర్రి యతవని చేసింది చూసే వాటితో తిరుగుతుంది అని అని చెప్పేస్తారు ఈ ఈ వెదవ ఫ్రెండ్స్ వాళ్ళు అహం నిద్రలేస్తుంది అహము చెప్తుంది లోపల ఎంత యాదవ్ అయిపోయారో నువ్వు నిన్ను బాకారం చేసిందిరా అది అని అది పొడిచేస్తా లోపల దాంతో వాడు కసి పెంచుకొని ఎలాగైనా సరే అమ్మాయిని చంపాలి లేదా మొహం మీద యాసిడ్ పోయాలి లేదా గొంతు పోయాలి క్రిమ్ అయిపోతున్నాడు క్రిమినల్ అయిపోతున్నాడు మై డియర్ ఫ్రెండ్స్ నేను ముందు ఆడపిల్లకి చెప్తాను ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది ఆడపిల్లలే నేను మీకే చెప్తున్నాను మగపిల్లాడు పక్కన పెట్టండి వాడు కనీసం ప్రాణం ఉంటుంది ఒకటి బతుకుతాడు జైల్లోకి వెళ్తాడు ఆ కూడి తింటాడు ఆడపిల్ల మరి ఆరు పిల్లలరా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేయడం అనేది చిన్న విషయం కాదు ఎవ్వరు కళ్ళ పడకుండా ఒక దాన్ని రెక్కల మధ్యలో పెట్టుకొని వాళ్ళని నిండుగా పెంచడానికి తల్లిదండ్రులు పడే నరకము ఎంత ఉంటుందో మీకు తెలియదా జస్ట్ ఫర్ ఫన్ అని జస్ట్ ఫర్ ఫ్రెండ్ అని జస్ట్ ఫర్ ఎంజాయ్ అని జస్ట్ ఫర్ ప్యాషన్ అని జస్ట్ ఫర్ షో అని చెప్పేసి మీరు వాళ్ళల్లో ఏలు పెట్టకండి వాళ్ళ గుణాలను స్టడీ చేయండి సరి అయిన స్నేహితుడా కాదా స్టడీ చేయండి సరికాని స్నేహితుడు ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్లో ఉన్నాడు ఆవేశపడిపోతున్నాడు మీరు ఇంకొకటి హత్య చేసిన వాళ్ళనే చూశారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా మగపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుసా ఇలాగా ఈ ఓన్లీ ఈ టాపిక్ మీదే ఒకటి మీరన్నా చేస్తారు లేదా ఆడని చేస్తాడు ఎందుకు ఇదంతా అందుకని దయచేసి నేను మీకు చెప్తున్నాను మీ ఎమోషన్స్ని మీ ఆటల్ని కట్టి పెట్టండి ముఖ్యంగా 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 ఎవడు గిఫ్ట్ ఇచ్చినా ఎవడు ఏది ఇచ్చినా తీసుకోకండి ఫస్ట్ పాయింట్ తీసుకున్నారా అది పొంచి ఉన్న ప్రమాదం అన్న విషయం గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి మీరు స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ బ్రేక్ ఈవెన్ గ్రీటింగ్ కార్డు కూడా తీసుకోకూడదు కృష్ణుడు దా పంచపాండవులకి ఊరు వెళ్తాడు కృష్ణుడు పంచి పాండవులకి దా ఇల్లు బహుమానం ఇస్తాడు ఒక ఇల్లు అడవిలో ఒక మంచి పెద్ద గెస్ట్ హౌస్ అనమాట ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు ఎంజాయ్ చేస్తుంటారు కృష్ణుడు వస్తాడు ఏంటి ఇక్కడ ఉన్నారు మీ అందరూ అంటారు పంచపాండవులు ఐదుగురు వాళ్ళమ్మ ఆరుగురు కలిపి ఒకే ఇంట్లో ఉంటారు ఒక గెస్ట్ హౌస్ వెళ్ళా అనమాట ఓ ఫారెస్ట్లో వెళ్ళా బా బ్యూటిఫుల్ హౌస్ భలే ఉంది ఏంటి ఎవరిచ్చారు రాజ్యం వదిలేసి ఎక్కడికి ఎందుకు వచ్చారంటే దుర్యోధనుడు కానికాడు అంటారు దుర్యోధనుడు కానుకిచ్చాడా ఇచ్చాడా దుర్యోధన ఆల్రెడీ మీకు ఎనిమి ఎనిమి ఎందుకు కానికచ్చాడు పోనీ ఇవ్వడానికి ఏమైనా సందర్భం ఉందా పెళ్ళి లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కానుకలు ఇస్తాం అదే లేకుండా ఊరికే ఊరికే ఇచ్చాడు కృష్ణ అన్నాడు అర్జునుడు అన్నగానే ఊరికే ఇవ్వడమా ఇందులో ఏదో ఉంది ఊరికే వచ్చే బహుమానాన్ని నమ్మరాదు గుర్తుపెట్టుకోండి ఇది నోట్ చేసుకోండి పాయింట్ పరుల సొమ్ము పాము వంటిది ఊరికే చెప్పారా అది పాము తెచ్చి మీరు సంచిలో పెట్టుకున్నట్టే పరుల సొమ్ము పాము వంటిది బాగా పెట్టి ఎక్కించుకోండి మేడమ్ ఫ్రెండ్స్ అది కాటేస్తుంది ఏ క్షణంలోనైనా సరే కృష్ణుడు ఎతుకుతాడు ఎతికితే ఆ గోడలంతటా నూనె ఉంటుంది లిక్విడ్స్ అగ్గి పొలిగిస్తే తగలబడిపోద్ది ఆ ఇల్లు అలాంటి ఇల్లు అనమాట డిజైన్ చేస్తారు లక్క ఇల్లు అంటారు దాన్ని లక్షా గృహం అని కూడా అంటారు సరే కృష్ణుడు అంటాడు ఊరకే వచ్చిన బహుమానంలో భయం ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయం మీకు తెలియదా ధర్మనందన అంటాడు ధర్మరాజుతో చెప్తున్నా నేను వీళ్ళు వినట్లేదు అంటాడు ఏముంది అన్నీ భయపడతావు నువ్వు అని ద్రౌపది అంటది సరే ఓ పని చేయి ఎస్కేప్ అయ్యడానికి బయటికి స్వరంగం వదవు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కరెక్ట్గా వాళ్ళు అనుకున్నట్టే స్వరంగం తవ్వేస్తాడు భీముడు సేఫ్టీలో పెట్టుకుంటారు కరెక్ట్గా బయట గడిపెట్టేసి అగ్గిపొల గీసేస్తారు ఆ ఇంటికి మొత్తం సజీవ దహనం చేశారు ద పంచి పాండవులని వాళ్ళ అమ్మగారిని ముందుగా స్వరంగం తవ్వుకున్నారు కాబట్టి బయటకు వచ్చేసారు లేకపోతే చరిత్రలో వాళ్ళ ఐదుగురు ఆరుగురు అక్కడితో చనిపోయేవాళ్ళు చూసారు ఫ్రెండ్స్ ఊరికే వచ్చిన గిఫ్ట్ నిన్ను నమ్మద్దు దాని వెనక ఎక్స్పెక్టేషన్ పొంచి ఉంటుంది సెల్ ఫోన్ వేలు పెట్టి నీ బాయ్ ఫ్రెండ్ నీకు సెల్ ఫోన్ కొనిచ్చాడంటే నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నాకు అర్థం కాదు నువ్వు ఎలా తీసుకుంటావు దాన్ని అడుక్కునే ఫ్యామిలీయా మీదేమన్నా మీ నాన్న కొనిపెట్టలేడా కొనిపెట్టకపోతే మానే వద్దు నాకు అవసరం లేదు పది రూపాయలు వెయ్యి రూపాయల ఫోనే వాడుకో చిన్న ఫోనే అది ఎంత హుందాని ఇస్తుందో చూడండి నీ తండ్రి కష్టంతో కొనుక్కో నీ అమ్మ కష్టంతో కొనుక్కో నీ అన్నదమ్ముల కష్టంతో కొనుక్కో వాడేవాడు ముక్కు మందు ఇస్తే తీసుకున్నామంటే నువ్వు ఊబిలోకి దిగుతున్నట్టు మేడీ ఫ్రెండ్స్ లేదా వాడి ఊబిలో దించుతున్నట్టు రెండిట్లో ఏదో ఒకటి అవుద్ది వాడి అచ్చన్న జరుగుతుంది వాడు ఆత్మహత్య జరుగుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అందుకని ఆడపిల్లలందరికీ నేను సవివరంగా చెప్తున్నాను మీరు తల్లిదండ్రులు గుండెలు కొయ్యద్దు స్పష్టంగా ఉండండి స్పష్టంగా వాళ్ళ దగ్గర ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు రివర్స్ చేసేసుకుంటారు అవతలవాడు ఓకే ఇక మగపిల్లలకి చెప్తున్నాను ఇప్పుడు ఆ ఆడపిల్లలకి చెప్పాను కదా మగపిల్లలకి మై డియర్ యంగ్స్టర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయి ఎస్ చెప్పినా నో చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యంలోకి యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే ఆ అమ్మాయికి హక్కు ఉంది ఎస్ చెప్పే హక్కు ఉంది నో చెప్పే హక్కు ఉంది మీరు దాన్ని తీసుకోవాలి అంతేగాని నేను ప్రేమించాను అదేంటారా బాబు మా జీవితంలో మేము మా టైంలో ఎలాంటి కథలు ఉండేది దేవదాసు పార్వతి సలీం అనార్కలి లైలా మాజును దేవదాస్ని చంపితే దే దేవదాస్ని పార్వతిని పెళ్లి చేస్తే దేవదాసు చేసుకోమంటాడు ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ఇప్పుడు నేను చెప్పేది అబ్బాయిలకి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది మై డియర్ మై డియర్ యంగ్స్టర్స్ ఎక్కడుంది మీ దగ్గర త్యాగం నీ లవ్ వేరే లవ్ చేసిందా ఓకే అమ్మా నీ ఇష్టం కదా ఎంజాయ్ చే ఎల్లు ఓకే లవ్ చేసుకో నేను అక్కర్లేదు కదా వదిలే అది ప్రేమంటే అంతేగాని నన్ను లవ్ చేయకుండా వాళ్ళు లవ్ చేస్తుందా దాన్ని చంపేయాలి అదే లవ్ అంటే చెప్పండి మీరే చెప్పండి ప్రేమ హింసను కోరుకుంటుందా ప్రేమ హత్యను కోరుకుంటుందా అది ప్రేమ ప్రేమ కాదు అది పచ్చి వ్యభిచారం బిజినెస్ ఇది ప్రేమ కాదు ఈ ఈ యాసిడ్ దాడులు చేసిన వాళ్ళు ఎవరిదీ ప్రేమ కాదు దానికి మళ్ళీ ప్రేమ అని పేరు పెట్టుకున్నారు అది అక్కస అనమాట ఒక కసి అన్నమాట బిజినెస్ అది నష్టం వచ్చింది కాబట్టి దాని మీద దాడి చేశారు అంతే మీ ఆడపిల్ల మీరు చెప్పినట్టు వినాలా రూల్ ఏమైనా ఉందా సరే ఓకే అది కూడా అనుకుందాం నేను మీ అనాలోకి వస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను అబ్బాయిలకి చెప్తున్నాను దయచేసి క్లాస్ పిక్కుతున్నాడు అనుకోకుండా జాగ్రత్తగా ఆలోచించండి మీకు ఈ ప్రాబ్లం లేకపోవచ్చు మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అబ్బాయిలకి చెప్తున్నాను అబ్బాయిలారా ఒక అమ్మాయి మేము లవ్ చేసింది ఓకే అనుకుందాం కాసేపు అది కూడా నీ ఇచ్చిన గిఫ్ట్లన్నీ తీసుకుంది నీ నీతో హ్యాపీగా తిరిగింది నీతో బళ్ళు మీద పార్కులకి చికారులు చేసింది సినిమాలకి ఐనాక్సులకి తిరిగింది ఓకే నేను ఒప్పుకుంటాను ఓకే ఇప్పుడు అమ్మాయికి నువ్వు నచ్చలా ఓకే నచ్చకూడదు నచ్చాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి బ్రేకప్ అయ్యే హక్కు లేదా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి విడాకులు తీసుకునే వాళ్ళు లేరా తల్లిదండ్రులు భార్య భర్తలు ఎంతమంది విడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు అక్కడ దాకా వెళ్ళినాయి ఇంకా మాకు పళ్ళేం బాబు అని విడిపోయారు తప్పేంటి బ్రేకప్ తప్పేంటి బ్రేకప్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకు కసిపెంచుకుంటున్నారు వాళ్ళ మీద అది వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం నువ్వు నచ్చలేదు అక్కడతో నీకు వాళ్ళకి మనస్తత్వం డిఫరెన్స్ వచ్చింది లిమిట్ అంతే టేకిటిజీ మరొక జీవితాన్ని నువ్వు చూసుకో మరొక వైపు వెళ్ళిపో అంతేగాని ఆ అమ్మాయిని నాశనం చేయాలి నాకు మోసం చేసిందని ఎందుకు వస్తుంది మీకు ఆ బ్రేకప్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మై డియర్ యూత్ ఇక్కడ నుంచి మీరు ఎంతో ప్రేమించానని చెప్పుకుంటున్న అమ్మాయిని మీరు నాశనం చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులని నాశనం చేస్తున్నారు లేదా మీ జీవితాన్ని నాశనం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు మీ తల్లిదండ్రుల జీవి బాధల్ని ఆశల్ని నాశనం చేస్తున్నారు ఎంతమంది ఏడుస్తున్నారు మీకు తెలుసా ఈరోజు ఎంతమంది 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 తల్లుల యొక్క వేదన నేను విన్నానో ఇలాంటి కేసుల్లో ఏడుస్తా ఏడుస్తా ఉన్నారు ఇంకా ఫోటోలు పెట్టుకొని తల్లిదండ్రులు ఏడరా అన్న ఎన్కౌంటర్ చేసేవారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మొహోట్లో లేదు కాల్చిపారు దొప్పుతారు కనుక మైడియర్ యూత్ స్పష్టంగా ఉండండి బ్రేకప్ని యాక్సెప్ట్ చేయండి ఓకే ఇక్కడ దాకా నాతో నాతో ఫ్రెండ్షిప్ చేసింది లవ్ చేసింది ఇప్పుడు నన్ను అంది ఓకే జెంటిల్గా యాక్సెప్ట్ చేయండి వాడు లవర్ అంటే ఓకే నన్ను ఇష్టపడవా నువ్వు నా లైఫ్లో కూడా ఒకటి ఉంది నా లైఫ్లో ఒక అమ్మాయి ఉంది లవ్ చేసింది నా ఇంటర్ డిగ్రీలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము పెద్దవాళ్ళకి కూడా చెప్పాము ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది నాకు ఆస్తి ఏం లేదు వాడికి వాడిని చేసుకుంటే మేము సుఖపడతాం అని అమ్మాయిని చూన్ చేసింది నువ్వు వద్దు నీ ఇష్టం అని చెప్పింది అమ్మాయి అటు చూన్ అయిపోయింది నిజమే అమ్మాయి నా పట్ల మోసం చేసింది ఆర్థికంగా నేను లేను కరెక్టే నా దగ్గర డబ్బు లేదు మంచి డబ్బు ఉన్నాడు వైపు సినిమా చూపించారు ఆ అమ్మాయి అటువైపు వెళ్ళిపోయింది అప్పుడు నేను క్రిమినలే కదా అవ్వాలి నిజంగా నాకు ద్రోహం జరిగిందా లేదా నాకు బాధ జరిగిందా లేదా ఎంత ఎంత ఏడ్చానో ఎంత కష్టపడ్డానో నిజంగా కదా డబ్బు లేదని నన్ను ఎలా తొక్కేశారు వీళ్ళు ఆస్తిపడిన పరుడు కాదు నేను నన్ను ఎలా తొక్కేశారు ఓకే వాళ్ళు అన్నారు ఈ అమ్మాయి ఎలాగో ఎలాగో నన్ను కట్ చేసింది ఇన్ని ఇన్ని రోజుల సవాసం ఏమైపోయింది ఇన్ని రోజు చాలా బాధపడ్డాను కూడా కానీ నాకేమనిపించిందంటే ప్రేమంటే ప్రేమించిన వ్యక్తుల్ని నచ్చినట్టుగా జీవించనివ్వడం అదే ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమించిన మా వ్యక్తులని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని జీవించనివ్వడమే ప్రేమ మై డే ఫ్రెండ్స్ మనకు నచ్చినట్టు జీవించడం కాదు వాళ్ళకి నచ్చినట్టు అప్పుడు నేను ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టాను ఆఖరి మెసేజ్ దిస్ ఇస్ లాస్ట్ మెసేజ్ ఫ్రమ్ అప్పట్లో ఈ ఫోన్లు కూడా లేవు మాకు వాళ్ళు లెటర్ రాసి పంపాను ఇదే ఆఖరి సందేశం నీకు నచ్చిన జీవితం ఎంచుకున్నావు కంగ్రాచులేషన్స్ హ్యాపీగా నీ జీవితంలో నువ్వు ఉండు నీ జీవితంలో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి మీ అమ్మవాళ్ళు చెప్పినట్టు విను హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్ ఎందుకంటే ఫైనాన్షియల్గా నా దగ్గర ఏమీ లేదు నువ్వు చాలా సుఖంగా ఉంటావు అని చెప్పి నేను ఆ అమ్మాయికి మెసేజ్ ఇచ్చాను అమ్మాయ వీడివైపు నుంచి నాకు ఏ తలనొప్పి లేదనుకుంది పెళ్లి చేసుకుంది హ్యాపీగా అమ్మాయి సెటిల్ అయిపోయింది అది వేరే కథ నేను మళ్ళా నా లైఫ్లో నా నేను ఇష్టపడ్డ వ్యక్తి దొరికింది నా లైఫ్ హ్యాపీగా ఉంది చూసారా ఎంత హ్యాపీగా ఉన్నావు మళ్ళీ ఒకసారి ఐదు సంవత్సరాలు అయిపోయింది కొంతకాలం అయిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ నా కాంటాక్ట్లోకి వచ్చింది నన్ను మిస్ అయ్యా నన్ను ఫీలింగ్ ఉందా అంది లేదు లేదు అన్నాను ఏ అన్నాను కాలుచక్రం మొత్తం తిప్పి ఇప్పుడున్న నా భార్య అయిన అమ్మాయిని కోరుకుంటానా లేకపోతే నిన్ను కోరుకుంటానా అనే క్వశ్చన్ భగవంతుడు వేస్తే ఖచ్చితంగా నిన్ను కోరుకోను అన్నా అదేంటి అందే అప్పుడు నేనంటే పేణం అది ఇది అన్న అందే ఎందుకంటే నీలో స్వార్థం ఉన్నది నీళ్ళు అర్థం చేసుకుంటే అమ్మ నరకం అనిపించేవాడిని ఇప్పుడు నా భార్య అయితే నన్ను ఏమీ అందం చక్కగా చూసుకుంటుంది అదే నువ్వు నా జీవితంలోకి వచ్చుంటే నా బతుకు కుక్క బతుకు అయి ఉండేది ఎందుకంటే నీకు డబ్బు కావాలి ఆస్తి కావాలి అది సంపాదించమని నన్ను సతాయించేదానివి ఈరోజు నా భార్య నన్ను నాదేం అడగదు నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఎంతో మందికి జీవితం ఇవ్వాలి అని చెప్తుంది నా భార్య ఇలాంటి దాన్ని చేసుకోకుండా నిన్ను చేసుకుని ఉంటే భగవంతుడు నన్ను రక్షించాడు అని అమ్మాయికి మొహం చెప్పాను దాట్ ఈస్ జెంటల్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమించిన వాళ్ళని బ్రేకప్ చెప్పినప్పుడు వదిలేసేయండి మీ ఇష్టం ఓకే నేను నేను గౌరవిస్తున్నాను చెప్పండి జెంటిల్నెస్ వాడు వాడు వింటాడు బా ఇడు ఎంత గొప్ప హృదయంరా వీడిది ఇతరులను డిమాండ్ చేయట్లేదురా ఇతరుల కమాండ్ చేయట్లేదురా అని చెప్పేసి అప్పుడు నీకు మరొక అందమైన జీవితాన్ని అందిస్తాడు ఆ పరంధాముడు ఇది సత్యం నా జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ ఇది రియల్ ఎగ్జాంపుల్ నేను అబద్ధం కూడా చెప్పట్లా వాళ్ళ పేర్లు చెప్పను నా జీవితంలో జరిగిన రియల్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉన్నాను ఈరోజు కాలుచక్రం వెనక తిప్పినా నేను ఇదే కావాలని కోరుకున్నానంటే మీరు అర్థం చేసుకోండి కనుక అమ్మాయి ఫ్రెండ్స్ అవతల వాళ్ళ యొక్క దానిని మీరు అంగీకరించాలి ఎవరి మీద ఎవరికి హక్కు లేదు నీ ప్రియురాల మీద నీకు హక్కు లేదు ఇక్కడ భార్య మీద హక్కు లేదు ప్రియురాల మీద హక్కు ఏంది నా మొహం ఇక నీ భార్యని ఎవడన్నా కొడితే ఊరుకుంటుందా చట్టం విడాకులు ఇప్పించేసిందే ఎవడి మీద హక్కు లేదు మనకి ఏ భార్య మీద హక్కు లేదు ఏ బా లవర్ మీద హక్కు లేదు ఏ తమ్ముడి మీద హక్కు లేదు ఏ అక్క మీద హక్కు లేదు ఏ మిత్రుడి మీద హక్కు లేదు ఎవడి మీద ఎవడికి హక్కు లేదు అది చట్టం చెప్తుంది స్పిరిచువాలిటీ కూడా కాదు ఇంకా కనుక మై డియర్ యంగ్స్టర్స్ అయిపోయింది అది అయిపోయింది బ్రేకప్ చెప్పేసింది కదా మీరు యువర్ ఇన్ సేఫ్ లైన్ ఇలాంటి దాన్ని ఇక్కడితోనే తేలిపోయింది కాబట్టి అమ్మ నన్ను కాపాడేవరా అనుకోండి అనుకొని కొత్త జీవితం ప్రారంభించండి చదువు మీద దృష్టి పెట్టండి ఉద్యోగం మీద దృష్టి పెట్టండి ముందు వలసెట్లా వాళ్ళు దాని మీద దృష్టి పెట్టండి లేదు అన్నీ ఉన్నాయి అయినా అమ్మాయి ఇంకొక అమ్మ ఇంకొక జీవితం మీద మీకు కానుక ఇవ్వబడుతుంది నాకు ఇచ్చాడు భగవంతుడు మీకు ఇవ్వడా చెప్పండి ఎంత బాధపడ్డానో నేను తెలుసా సచ్చిపోదామా అన్న ఆలోచన నాకు రాలే ఎందుకు రాలేదంటే దట్ డే ఐ ఆ మీన్ స్పిరిచువాలిటీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్